ఇక్కడే ఆపు ఇదిగో రా మరా ధనలక్ష్మి ఆ చూడు ఎవరు వచ్చారో ఎవరండి శైలజాని మా చుట్టాలమ్మాయి వర్షకి నాకు చెల్లెలు అవుతుంది నమస్కారండి చూడమ్మా ఇది నీ సొంత ఇల్లు అనుకో ఏ మాత్రం మొహమాట పడదు ధనలక్ష్మి అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది కాస్త వేడిని తోడి టిఫిన్ చేసి పెట్టు అలాగే 10 గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి సరే వెళ్ళమ్మా రామ్మా హలో సార్ నేను సాగర్ని ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది కావాలంటే ఇమిడియట్ డెలివరీ ఇస్తాను మీరు చాలా అదృష్టవంతులండి దేనికి ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టరికం లేదండి ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరు వచ్చాను స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కానివుళ్ళో భలేవారే ఏ ఇబ్బంది ఉండదండి ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది నేను వెళ్తానండి ఓకే ఆల్ ది బెస్ట్ సేల్స్ థాంక్యూ రామా నిన్ను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా ధనలక్ష్మి జాగ్రత్త తలుపులేసుకో సరే అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు అనుమానం వచ్చి ఒకరోజు నన్నమ్మా త్వరగా రెడీ అయ్యండి ఆఫీస్కి వెళ్దాం ఏమండి మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగు ధనా ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు రికమెండేషన్స్ అంటున్నారు అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా చెప్తాను నాకు ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది నా కళ్ళ ముందే అక్కలు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు అప్పటి నుంచి ఏ ఆడపిల్లని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది అందుకే ఇలా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి లేదు ధన నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను చెప్పటిలాగే ఒకరోజు నేను నిన్ను ఫాలో అవ్వాలా నేను అన్నది మిమ్మల్ని కాదు సార్ వీళ్ళని నేను మీ అంకల్ ఫాలో అవుతాను వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు మీరు పదండి సార్ సార్ వీళ్ళే సార్ బోర్డు ఎక్కడ ఉన్నాడో వెతకండి అలాగే సార్ ఏంటండి ఇది ఏమైంది ఎక్కడ బ్రోకర్ కాడు బ్రోకరా ఎవరు ఎవరా ఎవరు ధనా ఏంటండి ఏంటి దౌర్జన్యం నువ్వెవరివే నేను ఆయన భార్యని రేయ్ దీన్ని కూడా చెప్పించండి ఏమి తెలియనట్టు మాట్లాడు రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మొగుడు పెళ్ళాలి ఇద్దరు బలవంతంగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతారా పద ఇడియట్స్ చిరా అరే పదుకు తెలుగు కోసం ఎవరు వస్తే చెల్లమ్మ చెల్లమ్మ నమ్మించి పదార్థాలు అలా చెయ్యని నేరానికి వాడితో పాటు మూడు నెలలు నన్ను జైల్లో పెట్టారు మూడు ముళ్ళు వేయించుకొని చేడు అడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని చాలు ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు ఇక నైనా నీతిగా నిజాయితీగా బతుకుదాం కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా ఏం ఉద్యోగం చేస్తావు ఎంత జీతం తెస్తావు 1000 2000 మహా అయితే 3000 అది నా ఒక పూట మందుకి ఒక పూట తిండికి సరిపోదు అంటే చూడు ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు జైలు శిక్ష అనుభవించావు ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని సీతామాతని చెప్పినా ఎవ్వరు నమ్మరు అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవటం వల్ల వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది అదే మన వాళ్ళైతే మన చుట్టాలైతే నో ప్రాబ్లం అర్థం కాలేదా ఏం లేదు నీ చెల్లెళ్ళు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు ఏంటి ఆలోచిస్తున్నావు
మీ అమ్మ నాన్నలు మీ చెల్లెల్ని పంపరానా డోంట్ వరీ ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకి ఉత్తరాలు రాసి నెలకి 3-4000 తప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు పాలు చేశా ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్న మీ నాన్న వాళ్ళని పోషించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షల లక్షలు సంపాదించొచ్చు కావాలంటే నువ్వు కూడా రోజుకో కస్టమర్ని చూసుకో నేనేం ఫీల్ అవ్వను ఒక రోజుకి నాకు ఎంత ఇస్తారు పిల్లలు పుట్టకుండా పిటపిటలాడుతున్నావుగా గ్యారెంటీగా 5-6000 ఇస్తారు అప్పుడు నీతో నాకు పార్ట్నర్‌షిప్ ఎందుకు నేనే 4 మూరల పూలు పెట్టుకొని ఏ అమీర్‌పేట్ బస్ స్టాప్ లోనో పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేంజ్ పడిపోతాయి ఎందుకంటే నువ్వు ఒక బ్రోకర్ వెదవి కాబట్టి ఏయ్ నన్నే కొట్టావా నిన్ను ఆగు నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా నువ్వు చేసిన ఈ పాపాలకి నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా मोगुड़ चच्चिन मुंडला नी कल्ल मुंदे तिरुगुता नीकु मनस्थांति लेकुंडा असलु ब्रतके लेकुंडा निन्नु ब्रतकुन्न सेवान्नि चेस्ता चुप्पुंडु नेनु वाडि इंटि मुंदु कंटि मुंदु विडोगा तिरुगुतुंटे जनं वाडि गुच्चगुच्चि प्रश्निस्तुन्नारु विषयं तेलुसुकोनि वाडि मोहन कांड्रि जुम्मेस्तुन्नारु तंतो वाडि तलेत्तुकोलेक इंट्लोने पडि कुल्लकुल्ल एडुस्तुन्नाडु नाना नेनु चेसिंदि तप्पु अनुकोवडं लेदु అలాని మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు అమ్మా తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క అవునమ్మా నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను కానీ నీ తర్వాత నీలాంటి ఇద్దరు కూతుళ్ళను కన్న తండ్రిగా భయపడుతున్నాను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నాను ఈ మాట సహాయం చాలు నాన్న అమ్మా అమ్మా ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మ పుణ్యస్త్రీగరా నొసటి బొట్టు నిప్పైతే పసుపు తాడు పామైతే చేతులార తన సౌభాగ్యం చెరుపుకున్న కూతురి సుగుణం ఒప్పుకునే ధైర్యం లేక ఒడి చేర్చే ఓపిక లేక చేతులెత్తి దండం పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఎంత యాతనో పేద ప్రేమలో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత టికెట్ టికెట్ సుదర్శన్ టికెట్ వెంకటేశ్ సంధ్యా పిచ్చేసరో పి పిచ్చేసరో పియా అదేంటి నా పేరు పేరెవరు అడిగారయ్యా మరి వాళ్ళందరూ సుదర్శను వెంకటేశు సంధ్యా అని పేరు చెప్తున్నారు కదా వాళ్ళు చెప్తుంది వాళ్ళ పేర్లు కాదు స్టాపుల పేర్లు ఇంతకి ఎక్కడికి వెళ్ళాలి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేరుకి తగ్గ స్టాపే 2 రూపాయలు ఆ ఆ ఓలెన్ 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 గైత్రి గారు ఏమండి మీరు ఇలా రోజు బస్ అప్పటం ఏం బాలేదు మన బస్ ఉండగా మీరు నడిచేల్తో ఏ మాత్రం బాలేదండి రండి రైట్ రైట్ సరే
ముందు టికెట్ ఇవ్వండి. మీరు అడగకపోయినా ఇస్తాను. ప్రేమించుకుందాం రా. టికెట్ జాగ్రత్తగా ఉంచుకుని చూసుకోండి. ఏ ఫారెస్ట్ 500 కట్టాల్సి వస్తుందనా? సారీ అండి. ఆ డేవిడ్ గాడు అసలు డోంట్ మూవ్. ఎవరు కదలడానికి వీల్లేదు. అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దాని అంతు చూసే వరకు ఈ కాంతికి లేదు విశ్రాంతి. నువ్వెవడో రా నా పాలిటి సాయి కుమార్ రా తగులుకున్నావు. నాకు డబ్బింగ్ అక్కర్లేదు. నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను. సరే మీరే చెప్పండి. చూసావా ఈసారి అడగకుండానే టికెట్ తెచ్చేస్తుంది. ఎందుకు సార్? రెండు అడుగులేస్తే నేను శ్రమ పడిపోతానని. కరెక్ట్ సార్. నాలుగు అడుగులేస్తే మీకు ఆయాస వస్తున్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది. కాదురా నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా. లవ్ ఇదెప్పటి నుంచి సార్? లాస్ట్ వన్ వీక్ నుంచి. ఇదిగోండి టికెట్ బాగా చూసుకోండి. అలాగే ప్రేమించుకుందాం రా. మిమ్మల్ని స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు. చిచి అదేం కాదురా కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా. బాగా చూసుకున్నారుగా. బాగా మిస్టర్ పట్టాభిక్. అర్థమైంది సార్. ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు. ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి. గుడ్ పైకి వస్తావు. నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ని చేస్తా. బై. మౌ ఈడోడు మన సెల్లో తగులుకున్నాడు. అదేంట్రా సన్నాసి అంత గట్టిగా దొక్కినా అరిచావే? నా బతుకులాగే అది మొద్దు బారిపోయింది నాన్న. ఇలా కాళ్ళు చేతులు తొక్కడం కంటే ఏకంగా ఒకేసారి నా గొంతు మీద కాలేసి తొక్కేనాన్న. మళ్ళీ ఏం ముంచుకొచ్చింది? మొగుడు బతుకుండగానే కూతుర్ని విధవగా చూడాల్సి వచ్చింది. మీ కంటి జబ్బు నాకు వచ్చినా బాగుండేది. ఇంకా ఏం చూడాలని రాసి పెట్టుందో ఈ కళ్ళకి. ఏమైంది? నెల తప్పింది. మొగుడు చచ్చి మూడేళ్ళు అయితే ఇప్పుడు నెల తప్పడం ఏమిటి? ఎవడా విధవ? మన ఇంటికి వస్తాడే గిరీశం. అనుకున్నా అనుకున్నా ఆ విధవ మన కొంప చుట్టూ తిరుగుతున్నప్పుడే ఇలాంటి కొంప ఏదో ముంచుతాడు అని. ఇందుకే ఇందుకే ఇందుకేరా ఆ రోజు దాని మొగుడు పోగానే ఏ సకని హండవును తీసుకొచ్చి దాని మెళ్ళ మళ్ళీ మూడు ముళ్ళు వేయించరాని నెత్తినోరు మొత్తుకున్నా. ఏం చచ్చావు కాదు. ఇప్పుడు చూడు దాని కడుపు బరువు ఎక్కింది. మన బరువు పదవారికి ఎక్కుతోంది. అదేంటి మావయ్య పెద్దవాళ్ళ అయింది మీరు కూడా అలా మాట్లాడతారు? ఒక్క పెళ్లి చేయడానికి నాన్న కష్టాలుగా ఉంటే మళ్ళీ పెళ్లి అంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? అది నీ ఆడబిడ్డ కదా రారు. అదే నీ కన్న బిడ్డ అయితే వస్తారు. మూడేళ్లుగా ఇంట్లో ఉంటున్నావు రోజు ఇక్కడ ముగ్గేస్తున్నావు. రోజుకి 50 సార్లు అటు ఇటు తిరుగుతావు. ఒక్కరోజు కూడా నీకు ఎదురుగా ఉన్న బోర్డు కనిపించలేదే. అబ్బా ఇక్కడ ఏంటంతా సీరియస్గా ఉన్నారు? ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా? నేను తర్వాత వస్తానులేండి. ఆగండి బావగారు. బావగారా? ఏంటి కొత్త వరుస కలిపారు? అవును మీరు నాకు బావ అవుతారని మా చెల్లెలు ఇప్పుడే తెలియజేసింది. ఎలా? నెల తప్పి శ్రీకన్యకి ఇప్పుడు కడుపు. అంటే మీరు తాత కాబోతున్నారన్నమాట. కంగ్రాచులేషన్. ఏమయ్యా ఈ ఇరుకింట్లో ఒకడు పడుకుంటే రెండో వాడిని నడవడానికే చోట్లేదే. అలాంటిది పనిచేయడానికి నీకు ప్లేస్ ఎక్కడ దొరికిందయ్యా? కేసు పెడితే నన్ను కాదు మిమ్మల్ని దోస్తారు బొక్కలోకి. మమ్మల్ని దోస్తారో? ఎందుక కేసు రివర్స్ చేస్తా. నా శీలం తనే దోచింది అంట. నో విట్నెస్. మొగుళ్ళు నేను అడదు కదా నిజం నమ్మేస్తారు. ఎందుకు వచ్చిన గొడవలు? అయింది ఏదో అయిపోయింది. దాని మెళ్ళో తాళి కట్టేయండి బాబు. తాళే సారీ అలవాట్లేదు. అంటే దాన్ని పెళ్లి చేసుకోరా. ఏమండి ఇంట్లో పెళ్లి కావాల్సింది ఆడపిల్లలు ఉండగా విడోచల్లకి మళ్ళీ పెళ్లి అంటే 10 మంది నవ్విపోరు? ఆ 10 మంది ఈ విషయం తెలిస్తే నవ్విపోరు. 10 మందికి తెలిసేలా పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకు?
సీక్రెట్ గా మ్యాటర్ క్లోజ్ చేద్దాం. ఏం చేస్తారు? మీరు టెన్షన్ పడకండి. వీధికి రెండు నరసింహాలు ఉన్నాయి. 500 తీసుకుని ఆటోలో పెడితే అభాషణ చేయించుకుని అరగంటలో అదే ఆటోలో తిరిగి వచ్చేయచ్చు. ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు తిరగ కొడతా. అలాగే నువ్వు నీ కొడుకు నీ మనవడు తీసుకుని అప్పు తీర్చేయండి, పోతాను. ఫాదర్లా ఆవేశపడకుండా బ్రదర్లా ఈ డబ్బు తీసుకుని అభాషణ చేయించు. Please share, like, subscribe, and hit the bell icon. Please continue to watch the video.